ప్రేక్షకుల స్పందన చూద్దామని థియేటర్కు వెళ్లిన లవ్ రెడ్డి సినీ నటుడికి షాక్ తగిలింది. ఓ ప్రేక్షకురాలు నటుడు ఎన్టీ రామస్వామి పైన దాడి చేసింది. ఈ ఘటన హైదరాబాద్ నిజాంపేటలోని జీపీఆర్ మాల్ మల్టీప్లెక్స్ లో చోటు చేసుకుంది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఏం జరుగుతుంది? కొన్ని సినిమాలు కొన్ని పాత్రలు మన మనసుకి హత్తుకునేలాగా రియాలిటీకి చాలా దగ్గరగా ఉంటాయి. కొంతమంది నటులు కూడా తాను చేసే పాత్రల్లో పూర్తిగా ఇన్వాల్వ్ అవుతారు, ఆ పాత్రలో జీవిస్తారు. అలా పాత్రలో ఇన్వాల్వ్ అయి నటించడం వల్ల రియాలిటీకి చాలా దగ్గరగా ఉంటుంది. కొన్ని సన్నివేశాలు నిజంగానే జరిగాయా అనే భ్రమలోకి తీసుకెళ్తాయి. అది చూసిన కొందరైతే ఎమోషనల్ అయిపోతూ ఉంటారు. అలాంటి సమయంలో తనకు నచ్చిన క్యారెక్టర్ ను ఏదైనా హాని జరిగితే కోపంతో రగిలిపోతుంటారు ప్రేక్షకులు. తాజాగా లవ్ రెడ్డి చిత్ర యూనిట్ కు అనుకోని ఇలాంటి ఘటన ఎదురైంది. నిజాంపేట జీవీఆర్ మాల్ మల్టీప్లెక్స్ లో విజిట్ కి వెళ్లిన లవ్ రెడ్డి సినిమా టీమ్ కి చేదు అనుభవం ఎదురైంది. నటుడు రామస్వామి పైన ఓ మహిళ దాడి చేసింది. ఈ సినిమా క్లైమాక్స్ చూసి ఎమోషనల్ అయిన ప్రేక్షకురాలు తండ్రి పాత్రను పోషించిన నటుడు ఎన్టీ రామస్వామి నిజంగానే ఆ ప్రేమ జంటను విడదీశాడని భావించింది. థియేటర్లో కనిపించిన రామస్వామిని దూషిస్తూ ఒక్కసారిగా దాడి చేసింది. దీంతో లవ్ రెడ్డి టీమ్ అంతా షాక్ అయింది. హీరో అంజన్ రామచంద్ర, హీరోయిన్ శ్రావణి, దర్శకుడు స్మరణ్ రెడ్డి, ఇతర సభ్యులు ప్రేక్షకురాలని అడ్డుకుని నచ్చజెప్పారు. ఎన్టీ రామస్వామి తండ్రి పాత్రలో నటించాడని, సినిమాలో చూపించినట్లు చెడ్డవారు కాదని చెప్పుకొచ్చారు. అనంతరం మహిళను అక్కడి నుంచి పక్కకి తీసుకెళ్లారు. కొద్దిసేపు మాత్రం వేదిక మీద టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఏం జరుగుతుంది? ఇదిలా ఉంటే డైరెక్టర్ స్మరణ్ రెడ్డి దర్శకత్వంలో అంజన్ రామచంద్ర, శ్రావణి జంటగా తెరకెక్కిన సినిమా లవ్ రెడ్డి. ఈ మూవీని గీతాన్స్ ప్రొడక్షన్స్, సాహేరి స్టూడియోస్, ఎంజీఆర్ ఫిలిమ్స్ బ్యానర్స్ పై సునంద బీరెడ్డి, హేమలత రెడ్డి, రవీందర్జీ, మదన్ గోపాల్ రెడ్డి, నాగరాజ్ బీరప్ప, ప్రభంజన్ రెడ్డి, నవీన్ రెడ్డి నిర్మించారు. ఈ సినిమాకు ప్రిన్స్ హ్యారీ సంగీతం అందించారు. నిజ జీవితంలో జరిగిన ఘటన ఆధారంగా ఈ సినిమా తీశారు. టైటిల్తో ఆసక్తి నెలకొల్పిన లవ్ రెడ్డి సినిమా అక్టోబర్ 18న థియేటర్లలో విడుదలైంది.
పాజిటివ్ టాక్ తో థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఎమోషనల్ ప్రేమ కథా చిత్రం కావడంతో మంచి రెస్పాన్స్ వస్తోంది. రెబల్ స్టార్ ప్రభాస్ సైతం లవ్ రెడ్డి మూవీ బాగుందంటూ టీమ్ కు ఆల్ ది బెస్ట్ చెప్పడం విశేషం.